రక్తములతో సంబంధం లేదు దుర్గా ప్రసాద్ రావు మీ దగ్గరికి వస్తే సీటు కావాలంటే ఇస్తారు తప్పకుండా ఇస్తాను ఎందుకని మీ యోగ్యత ఏమిటని అంటే మీరు సమాజానికి మంచి చేస్తున్నారు పైగా ఇంకోటి మా దగ్గరకు వచ్చిన తర్వాత తినటానికి ఉండదు పెట్టడానికే ఉంటుంది మీ జేబులో ఏమన్నా ఉంటే మీరు పెట్టాలి తప్ప తినడానికి ఎవరికీ ఉండదు కనుక అసలు అటువంటి ఆశయము అటువంటి ఆలోచన లేవు దిక్కుమాలిన ఆలోచనలు సమాజంలో మంచి కోసం నిలబడేటువంటి వాళ్ళకి స్వాగతం తెలుగు భాషాభిమానులు సమాజ సేవకులు ఎవరికైనా సరే ఏ దీంట్లో కోట్లు కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీరు మీరు ఒక ఆశయంతో నిలబెడుతున్నాం గెలుపు ఓటమే కూడా ఓకే కర్మణ్యేవా అధికారస్తే నాకు అధికారం ఇస్తే కాదు అధికారస్త కర్మణ్యేవా అధికారస్తే నాకు అధికారం ఇస్తే ఇది చేస్తాను అది చేస్తానని కాదు అది ఏమిటి అనేది మన మాటని బట్టి సమాజం గ్రహిస్తుంది సమాజం గ్రహించేస్తుందండి ఈ ఉద్దేశంతో కంటెస్ట్ చేస్తున్నాడు ఏ విధంగా పోటీ చేస్తున్నాడు సుస్పష్టంగా తెలిసిపోతుందండి చూడండి పిల్లవాడికి పసిపిల్లవాడికి మీరు పాము అనండి కళ్ళు ఇలా పెద్దవి చూస్తాడు ఏనుగు అనండి కళ్ళు విప్పార్చి చూస్తాడు ఆశ్చర్యంగా చూస్తాడు భయపడ్డు ఏనుగు అంటే ఎలా చూస్తాడు కోతి అనండి నవ్వుతాడు నవ్వుతాడు కోతిని అనంగానే ఎందుకు నవ్వాడు వాడు పాము అనంగానే ఒక్కసారిగా వాడు ఒక చిన్న భయం కనిపిస్తుంది ఏనుగు అనంగానే ఆశ్చర్యంగా చూస్తాడు దాని పెద్ద ఆకారం వాడి మనసులో మెదిలింది అవునా అలాగే ఈ కొంతమంది తమాషా కోసం అని చెప్పి పులి బొమ్మ పెట్టుకుని కుక్కల దగ్గరికి ఉంటారు యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాం ప్రాంక్ వీడియోస్ అది వాళ్ళ పిచ్చిదనం కానీ దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పులిని ఎప్పుడు చూడలే ఊళ్ళో కుక్క అవునండి పులి బొమ్మేది తలే అది చూడగానే ఇది తోక ముడుచుకుని కుయ్యో కుయ్యో అని పారిపోతుంది పారిపోతుందా ఆవు బెదురుతోందా మరి ఏనాడు చూడలేదు ఇది పుట్టిన తర్వాత మనిషి కూడా అంతేనండి మనిషిని కూడా అట్లా గమనించేస్తారు ఏంటి ఏ ఉద్దేశంతో వచ్చి అయితే వాడు భయపడినట్టుగా తెలియదు మనిషి జ్ఞాని గనక బుద్ధి జ్ఞానం ఉంటుంది అందుకని వాడికి భయం వేసినా సరే భయం లేకుండా ఊరికిన ఒదిగినట్టుగా ఉంటాడు అంతే పారిపోడు ఒదిగినట్టుగా అలా ఉండి అక్కడ ఉండి వాడు చెప్పినట్టుగా చేసి ఆ కాశేపు అలా వెళ్ళిపోతాడు గొప్పవాడు గొప్పవాడు అని గ్రహిస్తాడు ఒక చక్కని పాట వినిపిస్తే మీకు మధురంగా ఘంటసాల పాట మీకు ఒక రకంగా నాకు ఒక రకంగా వినిపిస్తుందే మీకు ఇంకా బాగా సంగీతం బాగా వినటం తెలిస్తే మీకు స్వరజ్ఞానం శృతి వీటిని కూడా ఆస్వాదించే లక్షణం ఉంటే ఇంకా ఎక్కువ ఆనందిస్తారు భావం అది ఒక అవేమి లేకపోయినా కూడా బాగుంటుందిగా బాగుంటుందిగా మామిడి పండు ఒక హిందువుకి ఇచ్చిన ముస్లింకి ఇచ్చినా క్రైస్తవుడికి ఇచ్చినా సిక్కుకి ఇచ్చినా కూడా ఒకే రుచిగా ఉంటుంది ఒక మామిడిపండు పండు నాలుగు మొక్కలు చేసి ఇస్తే మధురంగా ఉంది బంగినపల్లి అందరూ అంటారు కదా మరి సిద్ధాంతాలు ఎందుకు ఉండవు మత సిద్ధాంతాలు అట్లా పనసతలు నాలుగు పన పనసకాయ పండులోంచి తీసిస్తే అన్ని మతాల వాళ్ళకి ఒకే రుచి కదా మరి సిద్ధాంతాలు ఎందుకని ఒకే రుచిలో లేవు ఎందుకని లేవు అదే ఆశ్చర్యంగా ఉంది అది అంటే దాని వెనకాల ఒక సత్యం ఉంటుంది మామిడి పండులో ఉన్న రుచికి ఒక సత్యం ఉంది వెనకాల పనసతోనకు ఉండే మాధుర్యంలో ఒక సత్యం ఉంది మతాలలో కూడా వెనకాల ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉందో అది భేదాన్ని కలిగిస్తుంది ఒకదానికి ఒకదానికి చిన్న విషయం కాదు ఇది కనుక ఆ పరమ సూక్ష్మమైనటువంటి ఆ సత్యం ఏదైతే ఉందో అది పనిచేస్తూ ఉంటుంది మిరియపు గింజ బొప్పాసు గింజ ఒకే రకంగా ఉంటాయి నోట్లో పెట్టుకుంటే ఇది ఇది ఘాటు చుర్రుమంటుంది ఇది అవునా అట్లాగే వ్యక్తులంతా కూడా మనుషులు చెప్పే మాటలన్నీ కూడా ఒకటి కాదు ఈ ఒకటి కాదు అనేది జనానికి ఇవాళ కాబట్టి రేపు తెలిసిపోతుంది కనుక మీరు నిలబడితే మిమ్మల్ని గుర్తించి మీకు బలం ఇచ్చేవాళ్ళు ఉంటారు తప్పకుండా మా ఆశయాలతో మేము వెళ్ళినప్పుడు మేము కొన్ని చోట్ల గెలుస్తాం కొంతమందిని గెలిపిస్తాం కొంతమందిని గెలవాల్సిన వాళ్ళని ఓడిస్తాం అది ఆ శక్తి వస్తుంది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇవే ఈ భావాలు ఈ భావజాలానికి బాగా ఇష్టం ఈ దీనికి దీనికి అనుసంధానం ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇరవై శాతం కనిపిస్తుంది మీరు తెచ్చుకోలేరు అది నేను స్పష్టంగా చెబుతున్నాను మీ శాతం అయితే ఆ ఇరవై మందితో మీరు వేయించుకోండి అంటే మీ భావాలన్నీ బాగున్నాయండి మీ పార్టీ భావాలు ఇప్పుడున్న అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు ఎందుకు పాటించట్లేదు అంటే మీ భావాలు అంటున్నారు వాళ్ళు ఎందుకు పాటించే చెప్పాను కదండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూస్తారు సమాజాన్ని గెలుపుని అవసరాలని ఇవన్నీ మంచివి కాదని ఎవరు ఒప్పుకోకుండా ఉంటాడు చెప్పండి అన్ని ఓకే ఇవన్నీ మంచివే కానివ్వండి మీరు గెలుస్తారా ఇవన్నీ మంచివే కానివ్వండి మీకెందుకండి ఇవన్నీ వస్తాయి సహజంగా సమాజంలోంచి దానికి ఎందుకంటే పాప అన్నీ మంచి మాటలే ఇవి ఎవడికి తెలియదు ఎవడికి తెలియదు అయ్యేనా పెట్టేనా ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి రాజ్యాధికారం కావాలనుకోవటం ఉంది చూసారా నాకు ఆ పదవి కావాలి అనేటువంటి దాంట్లో దానికోసం ఏదైనా చేయటం ఉంటుంది దానికోసం ఏదైనా చేయటం అనేది ఉంటుంది అది ఒకసారి దాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ అధికారము ఆ హోదాని దాన్ని మళ్ళీ అది పొందాలి అది లేకపోతే తమ చాలా వెల్తిగా జీవితం అంతా ఒక లోటుతోనూ ఉన్నట్టుగా వాళ్ళు భావిస్తారు ఎందుకంటే ఆ మనస్సంతా కూడా దాని చుట్టూ తిరుగుతూ పరిభ్రమిస్తూ దాన్నే అంటిబెట్టుకుని ఉంటుంది అది లేకపోయేటప్పటికి వాళ్ళకి జీవితంలో పెద్ద లోటు నాకు అది లేదు సినిమా పాటలు రాశాం ఇప్పుడు అది లేకపోతే నాకు లోటు లేదు అవసరం వస్తే రాస్తాను అది వేరే విషయం అంటే అంటే ఇలా దాన్ని పొందకపోతే మన జీవితంలో అంత సర్వస్వం కోల్పోయినట్టే మన వాళ్ళందరికీ మనం చాలా ఏదో చేసేయాలి దాంట్లో ఎక్కితే అనే స్థితిలో పార్టీలు నడపకూడదు అలా నడపడం వల్ల ఇలా నాలాంటి వాళ్ళు ఇలా మాట్లాడాల్సి వస్తుంది మేము చేసే పని మాని ఇది పనిగా పెట్టుకోవాల్సి వస్తుంది అదనంగా అయితే ఇప్పుడు ఈ మీరు పాట రాసేయగలరండి ఇప్పుడు కూడా మీరు వచ్చి పాట కావాలండి ఇప్పుడు ఇప్పుడు నేను రాయను ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను కోటి రూపాయలు ఇచ్చిన రాయను పాటకి రాయలేదు రాయలేదు రాయను రాయను అంతే ఏదో కోటి రూపాయలు వస్తుంది కదా అది ఈ ఖర్చుకు వస్తుంది కదా ఆయన అట్టు కూడా అనుకోను రాయను అంతే ఈ ఎన్నికలు అయ్యేంత వరకు రాయను అని ఇప్పుడు ప్రస్తుత సినిమాలు ఎలా ఉన్నాయంటారు జనవతలు గారు ప్రస్తుత సినిమాలు మీరు తీసినప్పుడు సినిమాలు ఎప్పుడు నా పాటలో ఎప్పుడు రకరకాలుగా ఉంటాయండి దాంట్లో మళ్ళీ ఏవో ద్వందార్థాలు అని అంటారు మరి ఇంత ఇంత అర్థం ఇరిపోయారు అంటారు అది నేను రాక మునుపు ఉన్నాయి అట్లాంటి పాటలు సినిమా ఇండస్ట్రీకి నేను వచ్చిన తర్వాత ఉన్నాయి అది అది అందరు రాసిన వాటిలో ఉంటాయి దాంట్లో నావి ఉంటాయి సినిమా పరిశ్రమ లక్షణం అది రాముడి మీద రాశాము రాశాము రామ ఉంటదా ఉంటుందా రంభలాగా రంజుకుంటుందా పాట కూడా నేను రాశాను చెబుతాను అది రాయాల్సి వస్తుంది దాని పరిస్థితి అది ఆ సన్నివేశానికి అక్కడ ఉన్నటువంటి ఆ దర్శకుడు వాళ్ళు ఎలా అయితే ఈ పాట ఉంటే జనం చూస్తారు జనం వింటారు అనుకుంటారు అలా రాసియాలి దాంట్లో చెదురు మదురుగా అందరూ కూడా మహాకవులు అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు పూర్వులు దగ్గర నుంచి అందరూ కూడా ఎంతో కొంత ఆ చేసిన వాళ్లే ఆ ఆ మాట తెచ్చుకున్న అది ఏం పెద్ద విషయం కాదు అది ఎందుకంటే అది ఒక రంగం అండి అది ఇష్టం అంటే చూస్తారు లేకపోతే లేదు కొంతమందికి ఎస్పెషల్లీ వేటూరి సుందరామూర్తి గారికి సిరివేర్ల సేతమ్ వాళ్ళకి మంచి పేరు వచ్చేస్తారు వాళ్ళకి ఆయన చనిపోయేవారు కూడా పాటలు రాస్తూనే ఉన్నారండి వాళ్ళు